మండల పరిషత్ నిధుల ద్వారా గ్రామంలో ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను మండల ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కోతకల్ గ్రామంలో ఎంపీటీసీ సభ్యుడు కొండని బాలకృష్ణ చొరవతో గ్రామంలోని ప్రధాన కూడలిలో సుమారు 100,000 వ్యయంతో హైమాస్ లైట్లను ఏర్పాటు చేయగా నేడు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్రావుతో పాటు జడ్పీసీ సభ్యుడు గుండ నర్సయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ తన్నీరు బాపురావు, ఎంపీటీసీ సభ్యులు అక్కరాజు లలిత శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ ఏపీపీ అక్కరాజు శ్రీనివాస్, మాజీ సెస్ డైరెక్టర్ విజయ రామారావు తదితరులు పాల్గొన్నారు. మన పోకల్ గ్రామంలో మండల పరిషత్ నిధుల నుండి మన ఎంపీటీసీ బాలకృష్ణ గారు, మరి అదేవిధంగా అక్కరాజు లలిత శ్రీనివాస గారు మనంలో ఇది హైమాస్ లైట్లు మరి సరి ఎంపీటీసీలు మన మళ్ళీ వారి నిధుల నుంచి 2-2 లక్షలు 4 లక్షలతో 4 లైట్లు ఫిట్ చేయటం జరిగింది. మరి ఇంకా కూడా చాలా చౌరస్తాలు ఉన్నాయి. మన గ్రామం చాలా పెద్దది, దాన్ని కూడా అతి త్వరలోనే మన గ్రామ పంచాయతీ నిధుల నుండి ఇంకొక 10 హైమాస్ లైట్లు పోర్టుగల్ గ్రామంలో మనము పెట్టుకునేందుకు నిర్ణయించడం జరిగింది. దాన్ని కూడా ఈ అతి త్వరలోనే మరి ఇంకొక 10 హైమాస్ లైట్లను ప్రతి చివరస్తాలో పెట్టి మనము దాన్ని అభివృద్ధి చేసుకుందాం. దీనికి మనకి ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని మనం అడగంగానే మనకు అన్ని మన పనులు శాంక్షన్లు చేయటం జరుగుతుంది. వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉండి మరి మనకు కావాల్సిన పనులు చేసుకుంటుందా మన బాధ్యత. అందుకని గ్రామంలో మరోరా కేసీఆర్ గారు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మండల పరిషత్ ఎంపీటీసీ నిధులతో 2 హైమాస్ లైట్లు అంబేద్కర్ నగర్ కాలనీలో మరియు ముదిరాజ్ కాలనీలో తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇవి మండల పరిషత్ నిధులతోటి 2 లక్షల రూపాయలు మా ఎంపీటీసీకి వచ్చినాయి. ఇది పోతకల్ గ్రామంలో ఇది నిర్మించినాం. నాకు సహకరించినటువంటి మండల ప్రజాప్రతినిధులు కానీ మా గౌరవ సర్పంచ్ గారికి, మా ప్రొఫెసర్ గారికి, అందరికీ నాకు విన్నంటుంటూ నాకు పనులలో ప్రతిదానికి కూడా సలహాలు ఇచ్చుకుంటూ నాకు ముందుకు పంపడం జరిగింది. అంది తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక కరెంటు ఉత్పత్తి బాగా పెరిగింది. కరెంటుతో పాటు హైమాస్ లైట్లు, విద్యుత్ దీపాలు కూడా గ్రామాలలో చక్కగా నైట్ పూట మనం వస్తుంటే అదో వెన్నెలగా కనబడుతుంది. కేసీఆర్ గారు అన్ని మండల పరిషత్లకు బడ్జెట్ కూడా కేటాయించడం జరుగుతుంది. ఆ బడ్జెట్లతోనే ఎంపీటీసీ నిధులతోని 1 లక్ష రూపాయల వ్యయంతోని కోతకల్ గ్రామంలో హైమాస్ లైట్ బిడ్ చేయడం జరుగుతుంది. హైమాక్స్ లైట్ ఓపెనింగ్ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పాలకవర్గ సభ్యులు, ఎంపీటీసీ గారు, సొసైటీ చైర్మన్ బాబన్న గారు, సెస్ డైరెక్టర్ అంజన గారు, మాజీ ఎంపీపీ తమ్ముడు అక్కరాజు శ్రీని గారు, గ్రామశాఖ అధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, గ్రామ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ మండల పరిషత్ నిధులు ద్వారా ఎంపీటీసీ గారు ఇక్కడ 2 లైట్లు పెట్టడం జరిగింది. ఇవి ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి చిన్న గ్రామ పంచాయతీలకు కానీ పెద్ద గ్రామ పంచాయతీలకు కానీ నిధులు ఇవ్వడంతో, ఎంపీటీసీ గారికి మండల పరిషత్ నిధులు రావడంతో ఇక్కడ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లైట్లు కూడా రావడి దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషం. కానీ అవి ఏదైతే పెట్టుకోవడం జరుగుతుందో వాటిని కూడా అవిటిని వినియోగించుకోవడం, దాంట్లో ఏ టైంకి వేయాలి, ఏ టైంకి బంద్ చేయడం అనేది కూడా కొద్దిగా దానికి ఒక బాధ్యత పెట్టాలి. ఎందుకంటే ఈ రోజులల్లో ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి
కరెంటు లోటు లేకుండా చూస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం కొంత మనసు పెట్టి చూడవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఎందుకంటే కరెంటును విచ్చలవిడిగా వాడుతూ ఉన్నాం మనం, ఎందుకంటే బంద్ చేయడం లేదు. ఆ బాధ్యతలు కూడా మనం అందరం తీసుకుంటే కరెంటు కూడా కొద్దిగా సేఫ్ అవుతుంది. ఎందుకంటే ఇంత గొప్ప ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఇస్తే మనం దాన్ని 24 గంటలు మనం లైట్ బంద్ చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు. దాన్ని కూడా మనం అందరం గమనించవలసిన అవసరం మన పబ్లిక్ పైన రైతుల పైన ఉంటుంది. అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎడుగుడుక కరెంట్ ఇస్తుండు నిధులు ఇస్తుండు అని చెప్పేసి మనం కొద్దిగా వేరే విధంగా చేయొద్దని చెప్పేసి అందరినీ పబ్లిక్ను కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా సెలవు తీసుకుంటాం.